ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగూ భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టుంటది, కాస్త చేపలు తిన్నట్టుంటదని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా. నీ చేతితో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు, నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, నేను వెళ్ళి చూసుకుంటాను కదా. అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు. అమ్మా, ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. పక్కింట్లో పాలు అడుగుతామన్నా మరో పంతి, ఎన్నిసార్లు అని అడుగుతాం. ఊరుకమ్మా ఊరుకు. నాకేమండి, బానే ఉన్నాను. జనకి చేతికేమైంది? అబ్బే ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు, నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. రక్తం అమ్మేవా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేము? నీకు సంపాదనేముంది? ఇదంతా కర్మరా కర్మ. తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు, నువ్వు నీ రక్తం అమ్మి నా ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందో అర్థమైపోయింది. ఈరోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను, మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను, పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. రాయ్ పరకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవును అయ్యగారు, జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకున్నదానికి ఆరంభిస్తాను. బాగా చెప్పారు అయ్యగారు, దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్పై మాట్లాడుతున్నావు? నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక
నాకు బతకాలం లేదండయ్యా, నరికేయండి నరికేయండి అయ్యా, నరికేయండి నరికేస్తారట, నరికేయండి అయ్యా నరికేయండి. ఏమండి అది, ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ముందుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి, ఒక్కసారి వెళ్ళిరండి. ఏమ్మా మామిడికాయలు తింటున్నావా? అవును బామ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుష్ రా, మీ ఆవిడ కడుపుతో ఉంది.